श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरों श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगनरघुनाथान्वितं तंश्च जीवम् साद्वैतं सावधूतं परिजनस्सहितं कृष्णचैतन्यदेवं राधाकृष्णपादान् सहगणललिता श्रीविशाकान्वितांश हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशगोपिकान्ता राधाकान्तनमोऽस्तु ते तप्त कांचन गौरांगी राधे वृंदवनेश्वरी देवी प्रणमा हरिप्रि वंशा कृपा सिंधुभ्य वज पति पावनेभ्यो वैष्णवभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभो निनंद శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హిందూ ధర్మం ఈ ఛానల్లో ఈ కార్యక్రమం చూసేటువంటి మీ అందరికీ కూడా భాగవంతుని యొక్క శుభాశిష్యులు ఈ టీవీ ఫైవ్ ద్వారా ప్రారంభించినటువంటి ఈ హిందూ ధర్మం ఛానల్ ద్వారా ఈ సనాతన ధర్మం అనే శీర్షికలో ఈ యొక్క సనాతన ధర్మం అంటే ఏమిటి ఆ సనాతన ధర్మంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ధారావాహికంగా ఈ కార్యక్రమం ప్రసరించబోతూ ఉన్నారు దానికి మీ అందరికీ కూడా ఘనమైనటువంటి స్వాగతం భగవంతుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడాను అంతేకాకుండా ఈ యొక్క టీవీ ఫైవ్ యాజమాన్యం తర్వాత సిబ్బంది అందరికీ కూడాను భగవంతుని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు సనాతన ధర్మం అంటే ముందు మూలంగా ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి అసలు సనాతనం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి అంటే ప్రాథమికంగా వీటిని మనం అర్థం చేసుకొని దాని తర్వాత దీని గురించి ఇంకా వివరణ మనం చెప్పుకుందాం మొట్టమొదటగా సనాతనము సనాతనము అని అంటే దేనికైతే ఆది అంతము ఉండదో దాన్ని సనాతనము అని అంటారు అంటే అది కొంతకాలం మాత్రమే ఉండిపోయేటువంటి దాన్ని సనాతనం అన్నారు అంటే అదొక ఎప్పటికీ కూడా ఉండిపోయేటువంటి దాన్ని సనాతనం ఇది రామాంజాచార్యులు వారు ఇచ్చినటువంటి నిర్వచనం సనాతనము అనేటువంటి పదానికి ఈ సనాతనం అనేటువంటి పదం భగవద్గీతలో ఎన్నో దగ్గరలో ఉపయోగ ఉపయోగించబడింది మమైవాంశే జీవలోకే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటే కృష్ణుడు అంటూ ఉన్నాడు జీవులకి భగవంతుడికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని నిర్వచిస్తూ కృష్ణుడి మాట ఈ సనాతన అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు సనాతన అని అంటే ఎప్పుడూ ఉండేటువంటిది సో ఈ రకంగా ఈ సనాతన ధర్మము అనంటే ఈ మానవ జీవన వాహిని ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి ధర్మాల లాంటిది కాదు అనేటువంటి విషయం మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే రెండవది ధర్మము ధర్మము మతము అనేటువంటివి రెండు రకాలైనటువంటి పదాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి ఆంగ్ల భాషలో కనుక చూసుకున్నట్లయితే ఆ రెండింటికి మధ్య తేడా పెద్దగా మనకు కనబడదు రిలీజియన్ అనేటువంటి పదమే కనబడుతుంది రెలిజియన్ అంటే మతము లేదా ధర్మం అని చెప్పేసే అనుకుంటారు కానీ మతానికి ధర్మానికి రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయం చాలామందికి తెలియదు మీది ఏ మతము అని అడుగుతాం మీది ఏ ధర్మము అని అడగం మీది ఏ మతం అని ఎందుకు అడుగుతామనంటే అంటే మతాలు వేరువేరుగా ఉండొచ్చు కాబట్టి మనం ఇంకొక మాట అంటూ ఉంటాం అభిమతం అంటూ ఉంటాం నా అభిమతం ఇది అంటే నా ఉద్దేశం ఇది అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మతము అని అంటే ఉద్దేశము అంటే కొంతమంది ఉద్దేశాన్ని ప్రతిపాదించేటువంటిది లేదా ప్రతిబింబించేటువంటిది మతం ధర్మము అని అంటే కొందరి ఉద్దేశాలని ప్రతిబింబించేటువంటిది కాదు ధర్మము అని అంటే విడదీయలేనటువంటిది అంటే ఒక ఒక ధర్మము ఉంది అని అంటే ఉదాహరణకి మనం తీసుకున్నాం ఒక ఉంది ఉందనుకోండి చక్కెర ధర్మం ఏమిటి తీయదనం అనేటువంటి దాని ధర్మం అంటే ఏ ధర్మాన్ని ఆ వస్తువు నుంచి తీసివేసేస్తే దాని ఉనికి అది కోల్పోతుందో అదే ధర్మం అంటే ఈ మానవాళి ధర్మాన్ని ఆచరించకపోతే మానవాళి తన ఉనికి కోల్పోతుంది ఉనికి కోల్పోయి ఎలా మానవాళ్ళు ఎలా మారిపోతుంది జంతువులుగా మారిపోతుందంట కాబట్టి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమిటి ధర్మం ఎంత ముఖ్యమైనటువంటిది తర్వాత మనం చెప్పుకుందాం ధర్మాల్లో ఎన్ని రకాలు అందులో సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి తర్వాత చెప్పుకుందాం ముందు ధర్మం అంటే ఏమిటి ముందు తెలుసుకుందాం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధర్మం అంటే ఏమిటి ఏదైనా ఒక వస్తువు నుంచి ఏదైనా ఒక వ్యక్తి నుంచి విడదీయలేనటువంటిది విడి విడదీస్తే దాన్ని గనక తీసివేసేస్తే ఆ వస్తువు లేదా వ్యక్తి తన ఉనికినే కోల్పోయే పరిస్థితి కల్పించేటువంటిదే ధర్మం దీనికి ఉదాహరణగా మీకు చక్కగా నేను చెప్పాను అయితే మానవ ధర్మం మానవులు అనేటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి మనకి శాస్త్రాలు ఏముంటున్నాయి మానవులు జంతువులకి మధ్య తేడా ఈ ధర్మమే ధర్మాన్ని ఆచరించేటువంటి మానవులు జంతువుల ధర్మాన్ని ఆచరించలేవు కాబట్టి ఏమన్నారు నాలుగు రకాలైనటువంటి విషయాలు మానవులకి జంతువులకి సామాన్యము అని చెప్పేసి అన్నారు ఏమిటవి ఆహార నిద్ర భయ మైథునం చ పశుభిర్ నరాణ అంటే ఈ ఆహారము భోజనం చేయటం నిద్ర నిద్రపోవటం భయ తమని తాము రక్షించుకోవటం అది ఆపదల నుండి కానివ్వండి ఇతర జీవుల నుంచి కానివ్వండి ప్రమాదాల నుంచి కానివ్వండి ఏదైనా సరే రక్షించుకునే స్వభావం అనేటువంటిది ప్రతి జీవికి ఉంటుంది ఆహార నిద్ర భయ మైథునంఛ మైథునంశ అని అంటే సంభోగంలో పాల్గొని పిల్లల్ని కనడం అనేటువంటిది ఈ నాలుగు కూడా ఎవరు చేస్తారంట మానవులు చేస్తారు జంతువులు చేస్తారు కాబట్టి ఈ ఇద్దరికి కూడా ఈ నాలుగు సమానం అని చెప్పి మనకి శాస్త్రం ఉంటుంది ఆహార నిద్ర భయమైతునం చ సామాన్య ఎవరెవరికి సామాన్యం సామాన్యమే పశుభీర్ నరాణ పశువులకి నరులు నరులకి ఇద్దరికి నరులు అని అంటే మానవులకి ఇద్దరికి కూడా ఇది సమానం మరి అలాంటప్పుడు మానవుడు పశువు ఒకటేనా ఇక్కడే చెప్తున్నారు ఏమని అంటున్నారు ఏకో అధికో విశేషో అయితే మానవులకు ఒక అధికమైనటువంటి విశేషం ఒకటి ఉన్నది అదే మానవుల్ని మానవులుగా నిలబెడుతుంది జంతువు కంటే ఉన్నత స్థితిలో మానవుడిని కూర్చోబెడుతుందంట ఏమిటది ధర్మ ధర్మోహి ఏకో అధికో విశేషో మరి ఆ ధర్మాన్ని మానవుడు విస్మరిస్తే ధర్మస్య హీన పశుబిరు సమానం అంటే ఒకవేళ మానవుడు ఆ ధర్మాన్ని గనక విస్మరించినట్లయితే పశువుతో సమానము కాబట్టి మానవుడికి ఇంకొక పేరు పేరేమిటి ధర్మహీనుడైనటువంటి మానవుడికి ఇంకొక పేరు ఏమిటి ద్విపాద పశు ఎందుకు జంతువుకి నాలుగు కాలుంటాయి కానీ మానవుడికి రెండు కాలుంటాయి కానీ మానవుడు ధర్మాన్ని విస్మరించాడు కాబట్టి ఈ మానవుడికి ఇంకొక పేరు ఏమిటి ద్విపాద పశు సో అంటే అంత ఉత్కృష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది ఉన్నది ధర్మానికి అంత లోతైన అర్థం ఉంది ధర్మానికి ధర్మము అంటే ఏదో ఊరికినే సరదాగా వాడేటువంటి పదం కాదు అంటే ఒక అస్తిత్వాన్ని తెలిపేటువంటిది ఒక వ్యవస్థ అస్తిత్వాన్ని ఒక వ్యక్తి అస్తిత్వాన్ని ఒక సమాజ అస్తిత్వాన్ని తెలిపేటువంటిదే ధర్మం కాబట్టి సనాతన ధర్మము అని అంటే ఏదో మనం సాధారణమైనటువంటిదిగా మనం భావించకూడదు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అయితే మరి ఇప్పుడు ధర్మం అనుకున్నాం కదా ఈ ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యము మానవులకి ఇది మానవులుగా నిలుచోపెట్టేటువంటిది ఈ ధర్మం అని చెప్పేసి అనుకున్నాం కదా మరి ఈ ధర్మం ఏమిటి ధర్మం సో ఇందాక నేను ఒక విషయం మీకు చెప్పాను ధర్మం వేరు మతము వేరు అని చెప్పేసి అన్నాను మతము అని అంటే ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియపుచ్చుకోవచ్చు అది మతం అవుతుంది ధర్మం అనేటువంటిది అందరికీ కూడా ఒకటే అయ్యేటువంటిది అంటే అందరికీ అది వర్తిస్తుంది ఈ ధర్మం వీళ్ళకి వర్తిస్తుంది ఆ ధర్మం వాళ్ళకు వర్తిస్తుంది అనేటువంటిది అలాంటి తేడా ఏం లేదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ ఆహార నిద్ర భయ మైథునంచ అనేటువంటి నాలుగును కూడా ఎవ ఎవరికి వర్తిస్తాయి అందరికీ వర్తిస్తాయి కదా మను మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తాయి అందరికీ వర్తిస్తాయి అంటే ఈ ఆహార నిద్ర భయ మైథునంచ అనేటువంటి ధర్మంలో ఒక భాగం అంటే ఆహారం ఎలా తీసుకోవాలి నిద్ర ఎలా తీసుకోవాలి తమని తాము ఎలా రక్షించుకోవాలి మైథునం ఎలా చేయాలి అనేటువంటిది కూడా ధర్మంలో భాగమే అంటే దీన్ని ధర్మబద్ధంగా ఎలా చేయాలి అనేటువంటిది చూసేటువంటి వాడు మానవుడు ఆ ధర్మబద్ధంగా చేయకుండా మామూలుగా ఇష్టం వచ్చినట్టుగా చేసేటువంటివి జీవులు అంటే ధర్మం చాలా లోతైనటువంటిది కాబట్టి ధర్మం గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అసలు ఈ ధర్మం అనేటువంటి పదం ఎన్ని దగ్గరలో వాడబడింది శాస్త్రాల్లో వేదాల్లో కానీ భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ అంటే ఒక ఉదాహరణకి ఒక మచ్చుగా చెప్పుకోవాలనుకుంటే ఎన్నో సందర్భాల్లో ఈ ధర్మం అనేటువంటి పదం వాడబడింది ఉదాహరణకి చాలా చాలా ప్రముఖమైనటువంటి భగవద్గీతలో శ్లోకంగా చెప్పబడేటువంటి శ్లోకంలో ఈ ధర్మం అనే పదం వాడబడింది సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా ఇది భగవద్గీతలో శ్లోకం చివరి శ్లోకం భగవంతుడు అన్నీ చెప్పిన తర్వాత చివరగా ప్రస్తావిస్తున్నటువంటి మాట సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే కొన్ని ధర్మాలు పరిత్యజించేటువంటి ఉన్నాయి మరియు మరియు కొన్ని ధర్మాలు ఆచరించేటువంటి ఉన్నాయి అన్నమాట అంటే ధర్మం అని అంటే కేవలం ఆచరించేటువంటిదే కాదు కొన్ని పరిత్యజించేటువంటి ధర్మాలు కూడా ఉన్నాయి అతి అతి అవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అయితే ఏవి పరిత్యజించాల్సిన ధర్మాలు ఏవి ఆచరించాల్సినటువంటి ధర్మాలు వీటి గురించి చాలా చాలా పెద్ద చర్చే జరగాలి అంటే చర్చ అని అంటే అది మన మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి చర్చ కాకూడదు ఇది ఎలాంటిదై ఉండాలి శాస్త్రాధారంగా ఈ చర్చ అనేటువంటి జరగాలి ఎక్కడెక్కడ ఈ ధర్మం అనేటువంటి పదం వాడబడింది ఏ ఏ సందర్భాల్లో ఈ ధర్మం అనేటువంటి పదం వాడబడింది ఇవన్నీ కూడా మనం ఈ ధారావాహిక ద్వారా మనం దీని గురించి చర్చ చేస్తూ రాబోతున్నాము మనం ఈ సనాతన ధర్మంలో మీకు ధర్మం అనేటువంటి దానికి ఒక చిన్న ఉపోద్ఘాతంలా ఈ వివరణని మీకు ఇవ్వడం జరిగింది అయితే ధర్మాలు ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి ఉదాహరణకి మనకి భాగవతం చెప్తుంది ఇందాకలు మనం చెప్పుకున్నాం కదా కృష్ణుడే ఉంటున్నాడు సర్వధర్మాన్ని అన్నాడే అంటే కొన్ని విడనాడాల్సినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయన్నమాట ఏమిటి శరీరానికి సంబంధించినటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఉదాహరణకి ఒక ఒక భర్త ధర్మము భార్య ధర్మము స్త్రీ ధర్మము లేకపోతే ఒక ఉద్యోగ ధర్మము ఇలాంటి చాలా ధర్మాలు ఉన్నాయి అవి కూడా ధర్మాలే ఎందుకు అవి చక్కగా ఆచరించాలి కాబట్టి వాటిని కూడా ధర్మాలుగానే చెప్పుకుంటాం కానీ ఏ ధర్మం ఉత్కృష్టమైనటువంటి ధర్మం వీటన్నిటిలో ఏది ఉత్కృష్టమైనటువంటి ధర్మం అంట అది మనకి భాగవతం చెబుతూ ఉన్నది ఏమన్నారు సవైపుంష పరోధర్మం ఎతో భక్తిర్ అధోక్షజే ఆయుతుకి అప్రతిహత ఏనాత్మ సుప్రసిద్ధతి అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మానవుడు కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి ఆ ఉత్కృష్టమైనటువంటి ధర్మానికే మనం ఏమంటున్నాం ఇక్కడ భాగవతం ఏం చెప్తుంది పరోధర్మం ఇక్కడ చూడండి పరధర్మం వేరు పరోధర్మం వేరు అని అంటే ఇతరుల ధర్మం పరోధర్మం అంటే ఉత్కృష్టమైనటువంటి ధర్మం అంటే ఇన్ని ధర్మాలున్నా కూడా ఎంతోమంది ఎన్నో ధర్మాలు ఆచరిస్తున్నా ఒక చోరుడు అంటాడు ఇది నా చోర ధర్మం అని అంటాడు సో ఎన్ని ధర్మాలు ఉన్నా అత్యున్నతమైనటువంటి ధర్మం ఏమిటో అది ఆ అత్యున్నమైనటువంటి ధర్మం ఎలాంటిదై ఉండాలి అది మనకి సంపూర్ణమైనటువంటి హృదయ సంతృప్తిని ఇవ్వగలిగేటువంటిదై ఉండాలి అది ప్రతి ఒక్కరూ ఆచరించగలిగేటువంటిదై ఉండాలి అది పరోధర్మం మరి ఎవరైనా ప్రశ్నయచ్చు మరి ఇంద్రియాలకు అతీతమైనటువంటి భగవంతుని ఎలా తెలుసుకోగలం అండి మనకున్న వైవే కదా ఇంద్రియాలు కదా ఉన్నాయి మరి వాటి ద్వారా తెలుసుకోలేకపోతే మరి భగవంతుని ఎలా తెలుసుకోగలం ఇక్కడ చాలా చిన్న సూక్ష్మమైనటువంటి విషయం ఇందులో ఉంది భగవంతుడు ఎంత గొప్పవాడంట మన ఇంద్రియాలని పవిత్రీకరణ చేసి ఆయనని అర్థం చేసుకునే విధంగా మన ఇంద్రియాలకు శక్తిని ఇస్తారంట భగవంతుడు మామూలుగా అయితే ఇంద్రియాల ద్వారా భగవంతుని తెలుసుకోవడం అసాధ్యం కాబట్టి ఆయనకి ఇంకొక పేరేమిటి భగవంతుడికి ఇంకొక పేరేమిటి అధోక్షజుడు అంటే సాధారణమైనటువంటి భౌతికేంద్రియాలకు అతీతమైనటువంటి వాడు అని అర్థం కాబట్టి ఇక్కడ భాగవతం మనకు చెప్తుంది ఏమిటి సవైపుంష పరోధర్మం ఎతో భక్తిర్ అధోక్షజే అంటే భగవంతుని యొక్క భక్తి చెయ్యు అధోక్షజుని యొక్క భక్తి చెయ్యు ఎలాంటి భక్తి చెయ్యు దానికి రెండు లక్షణాలు లక్షణాలున్నాయని ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఏమిటది ఆయుతుకి అప్రతిహత అంటే హేతువు లేనటువంటిదై ఉండాలి ఆ భక్తి అప్రతహతంగా కొనసాగాలి అంటే భౌతికమైనటువంటి ఎన్ని ఆటంకాలు వచ్చినా భక్తి ప్రవాహం అనేటువంటిది ఆగడానికి వీలులేదు అలాంటి భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళు సర్వోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు లెక్క మరి అలాంటి ఒక సర్వోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే నాకేం అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నేను ఏదైనా చేస్తున్నానంటే నాకేదో రావాలి ఏమిటి రావాలి నా హృదయం అనేటువంటిది సంపూర్ణంగా సంతృప్తి చెందాలి అదే విషయం ఇక్కడ అంటున్నారు నువ్వు ఎప్పుడైతే ఆ అధోక్షజైనటువంటి భగవంతుడికి అహైతికి అప్రతిహత భక్తి ద్వారా కొలుస్తావో ఏనాత్మ సుప్రసిద్ధతి ఆత్మ సుప్రసిద్ధతి హృదయమే కాదు ఆత్మ అనేటువంటిది పూర్తిగా సంతుష్టంగా ఉంటుంది మనం సాధారణంగా ఈ శరీరాన్ని సంతుష్టంగా ఉంచుకోవడానికి ఇంద్రియాలని సంతుష్టంగా ఉంచుకోవడానికి చాలా ప్రక్రియలు చేస్తూ ఉంటాం చాలా రకాలైనటువంటి పాటలు పడుతూ ఉంటాం ఎన్ని పాటలు పడినా కూడా ఏదో ఒక రకమైనటువంటి మనకి ఒక నొప్పి కలగడమో లేకపోతే ఏదో ఒక అసంతృప్తికి మనం గురు అవుతూనే ఉంటాం ఎందుకంటే అది సహజం ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు భౌతికమైనటువంటి శరీరం సంతృప్తి పడడం అనేటువంటిది అసాధ్యం కాబట్టి దీనికి అతీతంగా ఈ యొక్క భౌతిక శరీరంలో నివసించేటువంటి ఆత్మని సంతృప్తి కనుక పరిచినట్లయితే దానికంటే ఇంకా గొప్పదేదీ లేదు ప్రతి ఒక్కరూ కూడాను ఈ అరులు చేస్తున్న దేనికోసం అని అంటే ఆత్మసంతృప్తి కోసం కాబట్టి మనకి శాస్త్రం భాగవతం కానీ లేకపోతే భగవద్గీత కానీ ఈ యొక్క వేదాలు కానీ పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నాయి ఏమిటి ఈ ధర్మాన్ని గనక పాటించినట్లయితే సర్వోత్కృష్టమైనటువంటి పరోధర్మాన్ని గనక పాటించినట్లయితే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండవచ్చు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా ఈ భౌతిక శరీరంలో ఉంటూ కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఒక ప్రక్రియ ధర్మము అని అంటే మామూలు ఒక వ్యావహారిక భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక మార్గము అందరూ కూడా అవలంబించేటువంటి ఒక మార్గము లేదా అందరినీ కూడాను ఒక క్రమ పద్ధతిలో పెట్టేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అది కూడా ధర్మమే ఇప్పుడు మనకి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒకటి ఉంది ఇది కూడా ఒక ధర్మం లాంటిదే అంటే భారత ధర్మం భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి ధర్మం ఇది దానికి కొన్ని రూల్సు రెగ్యులేషన్స్ ఉంటాయి భారతదేశ ప్రతి పౌరుడు కూడా దీన్ని ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకవేళ కనుక దాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది వారు శిక్షకి గురయ్యే అవకాశం ఉన్నది భారత శిక్షా స్మృతి ప్రకారం ఫలానా శిక్షణ ప్రకారం ఫలానా దీని ప్రకారం అంటే ఒక ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటిది ఒకటి ఉంది ఐపీసీ ఇది ఒక రకమైనటువంటి ధర్మమే కదా కానీ ఈ ధర్మం ఎక్కడ పనిచేయదు అమెరికాలో పనిచేయదు లేదా పాకిస్తాన్లో పనిచేయదు లేకపోతే రష్యాలో పనిచేయదు ఎందుకో వారికి వారి యొక్క ధర్మం ఒకటి ఉన్నది అంటే ఈ ధర్మం వేరు ఆ ధర్మం వేరు మనం అంటుంది ఏంటి కేవలం భారతదేశీయులు మాత్రమే ఆచరించే ధర్మం గురించి మనం మాట్లాడట్లేదు మనం మాట్లాడుతుంది ఏమిటినంటే సర్వ మానవాళ్ళి ఆచరించేటువంటి ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది సనాతన ధర్మం అయింది సో ఈ రకంగా ఈ మరి ఈ ఈ ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక భారతదేశంలో ఉన్నాం ఈ భారతదేశంలో ఉన్నప్పుడు భారత శిక్షా స్మృతిని అవలంబించాలా లేకపోతే ఈ వైదిక ధర్మాన్ని లేదా సనాతన ధర్మాన్ని అవలంబించాలా ఎలా అవలంబించాలి దేన్ని అవలంబించాలి సో ఇలాంటి చాలా అనుమానాలు అనేటువంటి వస్తు ఉంటాయి కాబట్టి ఈ అనుమానాల్ని మనం నివృత్తి చేసుకోవాలనుకుంటే అసలు ధర్మాన్ని ఎవరు ప్రతిపాదించాలి అనేటువంటి మొట్టమొదట తెలుసుకోవాలి ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది దాన్ని ఎవరు ప్రతిపాదించారండి ఎప్పుడైతే భారతదేశం ఆంగ్లేయుల నుంచి విముక్తిని పొందిందో కొంతమంది మేధావులు అందరూ కూడా కలిసి ఇగో మనం ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసుకుందాం ఒక శిక్షా స్మృతిని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక ఇండియన్ కన్స్టిట్యూషన్ని దానికి ఒక లాస్ని వాళ్ళు ఏర్పాటు చేశారు దీని ప్రకారం అందరూ కూడా నడుచుకోవాలి అని చెప్పి వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఎవరు ఏర్పాటు చేసింది భారతీయులు ఏర్పాటు చేసుకున్నటువంటిది అలాగే ఏ కంట్రీ కా కంట్రీ వాళ్ళు ఒక శిక్షా స్మృతి అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటుంది ఇకపోతే ఇక్కడ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఏమిటి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏర్పాటు చేసినటువంటి స్మృతి ఏర్పాటు చేసినటువంటి కన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇప్పుడు అది ఎన్నో సవరణలకి గురి అయ్యింది ఇప్పటిదాకా కొన్ని వందల వేల సార్లు దాన్ని సవరించి ఉంటారు ఇంకా సవరణ జరుగుతూనే ఉంటుంది మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సంస్కరణలకి గురి అయ్యే ధర్మం అనేటువంటిది ఒక ధర్మము కాదని చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే అంటే మన యొక్క అవసరం కొద్దీ అవకాశం కొద్దీ పరిస్థితుల కొద్దీ ఎప్పటికప్పుడు మార్చేసేటువంటిది ధర్మంగా చెప్పుకోలేము మనం కాబట్టి అది ధర్మం కాదు కాబట్టి ధర్మం ఎవరివ్వాలి ఎవరైతే మానవాళ్ళని అంతటినీ కూడా పరిగణలోకి తీసుకొని వారి స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకొని కాలాన్ని పరిగణలోకి తీసుకొని సర్వ అవస్థల్ని పరిగణలోకి తీసుకొని ఒక ధర్మాన్ని ఇస్తే ఆ ధర్మం మారనటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్నే మనం ధర్మంగా చెప్పవచ్చు కాబట్టి మనకి భాగవతం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తుంది ఏమిటిది ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ధర్మం ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఇవ్వబడాలి సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ఈ మానవాళ్ళందరికీ కూడా లేదా జీవులందరికీ కూడా ఆది అయినటువంటి భగవంతుడే ఈ ధర్మాన్ని ఇవ్వాలి ఆయనిచ్చే ధర్మమే నిలుస్తుంది మనం మనం కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి ధర్మం నిలవదు కొంతకాలం ఉండొచ్చేమో కానీ ఎల్లకాలం కూడా ఉండదు అంటే సనాతనం అనుకున్నాం కదా మనం సనాతన ధర్మం అనేటువంటి విషయం గురించి మనం చెప్తూ ఉన్నాం సనాతన అంటే ఎప్పటికీ ఉండేటువంటి ఉండేటువంటి ధర్మం మరి ఎప్పటికీ ఉండాలంటే ఆ ధర్మం ఎవరి చేత ప్రతిపాదించబడి ఉండాలి భగవంతుడి చేత ప్రతిపాదించబడి ఉండాలి సో కాబట్టి ఈ సనాతన ధర్మము భగవంతుని చేత ప్రతిపాదింపబడేటువంటిదే సనాతన ధర్మం మరి భగవంతుడు ఈ ధర్మాన్ని ఎలా ప్రతిపాదించాడు ఎలా ధర్మం మొదట మొదలైంది ఇది మనకి మానవాళ్ళు ఎప్పుడైతే మొదలైందో ధర్మం కూడా అలాగే మొదలైందండి మనందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏమిటి అని అంటే భగవంతుడు సృష్టి కార్యం చేశాడు ఈ సృష్టి అనేటువంటిది జరిగింది సృష్టి ఎలా జరిగింది చాలామంది చాలా రకాలైనటువంటి థీరీలు చెప్తారు సృష్టి గురించి కానీ మనకి వేదాలు అనేటువంటివి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి సృష్టి ఎలా జరిగిందంట ఎస్ైక జీవంతి లోమ విలజ జగదండనాద విష్ణు మహాన్ సహ్యస్య కళావిశేషో పురుషం తమహం భజామి అంటే ఉచ్ఛాస్వ నిశ్వాసాలతో ఈ యొక్క సృష్టి అనేటువంటిది జరిగిందంట అంటే మహావిష్ణువు యొక్క స్వేద రంధ్రాల నుంచి ఈ యొక్క విశ్వాలన్నీ కూడా పుడుతూ ఉన్నాయి మళ్ళీ ఆయన గాలి వెనక్కి తీసుకునేటప్పుడు ఆ విశ్వాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ విధంగా సృష్టి కార్యం జరిగింది ఒక మహావిష్ణువు యొక్క ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఇలా యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన ఉచ్ఛాస్ నిశ్వాసాలు తీసుకున్నప్పుడు ఆయన రంధ్రాల నుంచి ఈ విశ్వాలన్నీ ఉద్భవిస్తూ ఉన్నాయి ఎన్ని విశ్వాలు అనంతకోటి విశ్వాస విశ్వాలనేవి వస్తూ ఉన్నాయి ఒక్కొక్క విశ్వంలో మళ్ళీ ఏముంటుంది పద్నాలుగు ఉంటాయి మనం అంటాం కదా పద్నాలుగు భువన భాండాలు అని చెప్పేసి అంటాం కదా అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా పద్నాలుగు లోకాలు ఉంటాయి అందులో మనం ఉంటుంది ప్రస్తుతం భూలోకంలో ఉన్నాం సో ఈ పద్నాలుగు లోకాలంతా కూడా కలిపి ఒక విశ్వం అలాంటి ఎన్ని విశ్వాలు ఆయన శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో స్వేద రంధ్రాలు ఉన్నాయో అన్ని విశ్వాలు బయటకు వస్తున్నాయి అన్ని విశ్వాలు ఆయనకు వస్తున్నాయి మళ్ళీ ఆయన యొక్క ఆయన యొక్క శరీరంలో కలిసిపోతున్నాయి అనమాట సో ఈ రకంగా మరి ఈ విశ్వాలు బయటకు వచ్చినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది స్థితిగా ఉండాలి అది ఒక దాంట్లో ఉండేటువంటి జీవులు అందరూ కూడాను స్థిరంగా ఉండాలి ఒక ఒక క్రమశిక్షణలో ఉండాలి అంటే దానికి ఒక కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది కావాలి సో కాబట్టి భగవంతుడు ఏం చేశాడు ఆయన యొక్క బ్రీతింగ్ ద్వారా ఆయన యొక్క శ్వాస ద్వారానే వేదం అనేటువంటి దాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మూలాధారం ధర్మానికి మూలాధారం ఏమిటి వేదం వేదం కనుక లేకపోతే ధర్మం లేదు కాబట్టి వైదిక ధర్మము అని చెప్పేసి అంటాం లేదా సనాతన ధర్మం అని చెప్పేసి అంటాం సో ఒక రకంగా చెప్పాలంటే వైదిక ధర్మంలో ప్రతిపాదించేటువంటి ధర్మ సూత్రాలు వేరే వాళ్ళు ప్రతిపాదించేటువంటి వేరే గ్రంథాల్లో మత గ్రంథాల్లో ప్రతిపాదించే ధర్మ సూత్రాలు వేరు కావండి అవన్నీ ఒకటే అయితే వైదిక గ్రంథాల్లో మనకి పూర్తిగా దీని గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి మిగిలిన దాంట్లో అంతగా తెలియకపోవచ్చు అంత పూర్తిగా తెలియకపోవచ్చు కానీ అవి ప్రతిపాదిస్తున్నటువంటి విషయాలు మాత్రం ఒకటే కాబట్టి సనాతన ధర్మం అని అంటే ఇది కేవలం హిందువులు మాత్రమే స్వీకరించాల్సింది అని అనుకోవద్దండి సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ ప్ర మానవుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాల్సినటువంటిది సో ఇది ఈరోజు మనం దీంతో ముగిద్దాం తర్వాత ఎపిసోడ్లో ఇంకొక చర్చతో మనం ముందుకు వెళదాం హరే కృష్ణ